బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి తమిళ్ తో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కానీ రీసెంట్ టైమ్ లో రజనీకాంత్ నటించిన సినిమాలకు తెలుగు రాష్ట్రంలో కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వస్తూ ఉండగా, కబ్బాలి తర్వాత రజనీ నటించిన సినిమాలేవి కూడా అంచనాలను అందుకునే రేంజ్ కలెక్షన్లనైతే అందుకోలేదు. ఉన్నంతలో ఒక్క దర్బార్ సినిమా మాత్రమే కొంచెం బెటర్ గా తొలి రోజు కలెక్షన్ల పరంగా పర్ఫామ్ చేసింది. రీసెంట్ టైమ్ లో రజనీకాంత్ నటించిన సినిమాల తెలుగు రాష్ట్రాల ఫస్ట్ డే కలెక్షన్లను గమనిస్తే లింగా సినిమా ఫస్ట్ డే 2.55 కోట్ల షేర్ను అప్పట్లో సొంతం చేసుకోగా, తర్వాత వచ్చిన కబ్బాలి సినిమా అప్పట్లో టాలీవుడ్ తరఫున వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్ గా కూడా నిలుస్తూ 9.3 కోట్ల షేర్ను తొలి రోజు సొంతం చేసుకుంది. ఇక తర్వాత వచ్చిన కాలా సినిమాతో రజనీకాంత్ డౌన్ ఫాల్ తెలుగులో మొదలైందని చెప్పవచ్చు. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయిన ఆ సినిమా 3.35 కోట్ల షేర్ నే తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇక శంకర్ తో తర్వాత చేసిన రజనీ మూవీ 2.0 రజనీ కెరీర్ లోనే తెలుగు రాష్ట్రాలలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా 12.5 కోట్ల షేర్ ను అందుకోగా, తర్వాత వచ్చిన పేటా సినిమా ఆల్ టైమ్ ఎపిక్ డిజాస్టర్ అనిపించే రేంజ్ లో 1.65 కోట్ల షేర్ ను మాత్రమే సొంతం చేసుకుంది. తర్వాత మురుగదాస్ డైరెక్షన్ లో చేసిన దర్బార్ సినిమా 4.52 కోట్ల షేర్ ను అందుకుని మళ్లీ తిరిగి రజనీకాంత్ కు తెలుగులో గ్రోత్ ను సాధించి పెట్టేలా కనిపించింది. కానీ లాంగ్ రన్ లో ఆ సినిమా కూడా దెబ్బ కొట్టింది. ఇక రీసెంట్ గా వచ్చిన పెద్దన్న సినిమా ఎలాంటి కాంపిటీషన్ లేకుండా తెలుగులో భారీగా థియేటర్స్ ను హోల్డ్ చేసినప్పటికీ ఏ మాత్రం అంచనాలను అందుకోలేని విధంగా 1.6 కోట్ల షేర్ ను మాత్రమే అందుకుని డిజాస్ట్రస్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఈ రేంజ్ లో డౌన్ ఫాల్ కి కారణమేంటో రజనీకే తెలియాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.